దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతంగా తీసుకెళ్లిన మోడీ పేదల పెన్నిధిగా మారని ఆమె ప్రశంసించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. హామీలు ఎంత మేర అమలు చేశారో చర్చకు సిద్ధమా అని ఆమె సవాలు విసిరారు. అత్త సొమ్ము, అల్లుడు దానం చందానా కేంద్రం ఇచ్చిన పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజల రక్తాన్ని పిండే రీతిలో జగన్ పాలన సాగుతుందని ఆమె ధ్వజమెత్తారు. మన రాష్ట్రానికి సంబంధించి కూడా వచ్చాయి. సరే, ఆ సర్వే కంపెనీలు చేసేటటువంటి 3 సర్వేలు అట్లాంటివి పక్కన పెడితే నిజంగా దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి మూడ్ ఏంటనేది మనం ఆలోచిస్తే, ఈ దేశంలో 2014 నుంచి మోదీ గారికి ఉన్నటువంటి గ్రాఫు 2019 వచ్చేటప్పటికి డబుల్ అయింది. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి అది ట్రిపుల్ అయింది. ముందుగా అసలు ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచిస్తే, ఎందుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని బలమైనటువంటి నాయకుడిలా గుర్తించారు అని అంటే, కేవలము ఒక అయోధ్యలో రామ మందిరం కట్టినందుకో లేదంటే ఉజ్జయిని కాశీలో కారిడార్లు కట్టినందుకు మాత్రమేనా? అంటే హిందూ ధర్మాన్ని, సంప్రదాయాన్ని, మన యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు మాత్రమే ఆయన బలమైన నాయకుడిలాగా నిలబడగలిగారా? అంటే ఖచ్చితంగా అది మాత్రమే కాదు. ఈ రోజున 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా 5వ ఆర్థిక శక్తిలాగా తీసుకొని వెళ్ళి, అగ్రరాజ్యాలు అయినటువంటి అమెరికా, రష్యా కూడా మా వైపు అంటే మా వైపు ఉండండి, మాతో స్నేహం చేయండి అనే స్థాయికి భారతదేశాన్ని తీసుకొని వెళ్ళారు. సంక్షేమం, అభివృద్ధి అనే 2 రైలు పట్టాలు లాంటి దాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒక పక్క సంక్షేమం పేరుతో ఈ రోజున 10 కోట్ల మంది పేదలకి ఇంటినిచ్చాము. అలాగే 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాము. ఆయుష్మాన్ భారత్తో ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల ఆరోగ్య భీమాను అందిస్తూ ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, వారికి కావాల్సినటువంటి ఇంట్లో కరెంటు దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మనిషికి, పేదవాడికి, మధ్యతరగతి వారికి, దేశ ప్రజలకు ఏం కావాలో సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఇంకో పక్క అభివృద్ధిని చూస్తే మంచి నేషనల్ హైవేలు ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే 112,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మన రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ చూస్తే 62,000 కోట్లకి పైగా రైల్వే లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి, దాదాపు పూర్తిగా అవ్వస్తున్నాయి ఇంకో సంవత్సరంలో. అలాగే ఇంటింటికి జల్ జీవన్ మిషన్ ద్వారా నీరుని అందించడము, 55 లక్షల మంది రైతులకి ఆ చేయూతనివ్వడము, పిఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను పెట్టి రైతులకు అన్ని సర్వీసెస్ 1-stop center లాగా ఇవ్వడం, ఇలాగ సంక్షేమం, అభివృద్ధి, దీంతోపాటు ఆర్థికంగా కూడా ఈ దేశ ఆర్థికాన్ని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రపంచానికి తలమానికంగా భారతదేశాన్ని చేసింది ఈ రోజున నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. వ్యాక్సిన్ను కనుక్కున్నాము, దేశ ప్రజలను కాపాడుకున్నాము. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని, మనకంతకుముందు వరకు తెలుసు, 2014 ముందు వరకు లుంబిని పార్క్లో, గోకుల్ చాట్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలి ఎంతోమంది మరణించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాము ఈ 10 ఏళ్లలో. అలాగే బార్డర్లను చూస్తే నిన్న కూడా చూసాము, 1682 కిలోమీటర్లతో మయన్మార్ భారతదేశానికి కంచె వేసేస్తున్నాము. అంటే ఇల్లీగల్గా ఎవరైనా సరే ఆక్రమణదారు రాకుండా ఉండడం కోసమని. ఇటువంటివన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ భారతదేశం చాలా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని నరేంద్ర మోదీ గారు ఇంకా కూడా ఒక 20 ఏళ్ల పాటు ఆయనకి మనం అధికారాన్ని కట్టపెడితే, ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం, పేద దేశం ఖాతాలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఇలా ఏ రంగంలో చూసుకుని అభివృద్ధిని సాధిస్తున్నాం అది ఈరోజు. అందుకే కుల కుటుంబ రాజకీయాలు, అవినీతి చేసేటటువంటి పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అసలు వాటిని కాలగర్భంలో ప్రజలు కలిపేశారు దేశవ్యాప్తంగా. 2024లో అదే జరగబోతుంది. మరి